నేను తగ్గించడం అనేది మనల్ని అవమానపరచడం, ఎస్టీ ఎస్టీ బీసీలని అవమానపరచడం. వాళ్ళని మనం మనం ఇంకా వాళ్ళు వీళ్ళకి తెలియలేదురా, వీళ్ళకి చేస్తే కూడా వీళ్ళకి సోయ లేదురా అనేటటువంటి పరిస్థితి ఎలా వాళ్ళ లోపల ఉండే ఈ పని చేస్తూ ఉన్నారు. కాబట్టి దానికి తగ్గట్టు, వాళ్ళకి తగ్గట్టు ఇలా ఉద్యమం చేయకపోతే ఇది ముందుకు పోదు. ఎందుకంటే వాళ్ళకి ఎంత గర్వం ఉందో, వాళ్ళకి ఎంత ఈ మన మీద నిర్లక్ష్యం ఉందో, ఎంత వాళ్ళకి కోరుకుందనేది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని, ఈ కేసీఆర్ చేస్తున్నటువంటి పద్ధతిని మనం వెనకట్టకపోతే, ఈ ప్రభుత్వాన్ని దించకపోతే, వాళ్ళకి ఎక్కినటువంటి తలకెక్కినటువంటి గర్వాన్ని పౌరుషాన్ని ఇది మనం ఒక సందర్భం తీసుకొని అన్ని కులాలని అన్ని అందరినీ అన్ని వర్గాలని మనం ఏకం చేసి ఇది సాధించకపోతే ఇంకా మనం బీసీలుగా ఎస్టీలుగా రాజకీయంగా ఉండి దండిరని ఈ సందర్భంలో చెప్తున్నాను. కాబట్టి మిత్రులారా, సోదరులారా, తప్పనిసరి ఈ విషయాన్ని మనం చాలా ముఖ్యమైనటువంటి ప్రాధాన్యత అంశంగా తీసుకోవాలి. మన తెలంగాణ ప్రాంతం, తెలంగాణలో మొత్తం రాష్ట్రాన్ని, మొత్తం గ్రామాలని ఇది తీసుకొని పోవాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి చాలా శక్తిని మనం కూడగట్టవలసినటువంటి అవసరం ఉంది. ఇక్కడ మన పార్టీలు, ఇక్కడ గ్రూపులు, ఇక్కడ కులాలతో కూడా పని మనకి, అంటే వాళ్ళని తీసుకురావడానికి కులాలు అవసరమే కానీ ఇక్కడ రాజకీయ పార్టీలు అంటే టీఆర్ఎస్లో ఉన్న రాజకీయాలను, బీసీలను కూడా మనం ఇక్కడ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. టీఆర్ఎస్లో ఉన్నటువంటి మంత్రులు, ఇంతవరకు చేసినటువంటి రాజకీయ అనుభవాలు ఉన్న వాళ్ళని కూడా మనం ఇక్కడ ఇన్వాల్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ పార్టీలకు అతీతంగా మనకి ఈ ఎస్సీ ఎస్టీ బీసీల ఐక్యతని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇది ఇది చేయడం అనేది వాళ్ళకి చాలా గర్వం, ఇది చేయడం అనేది మనకు చాలా అవమానం. కాబట్టి మనం అవమానం నుంచి మనం ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. దేశంలో ఏది జరిగినా అంటే 10 నుంచి 15 కావాలి, 15 నుంచి 20 కావాలి, కానీ ఇక్కడ 34 నుంచి 23 కావడం అనేది తన దీన్ని చూడాలని మనం ఎంత విచిత్రమైనటువంటి పని, ఎంత ఆశ్చర్యకరమైనటువంటి పని. ఈ నిర్ణయం తీసుకునేటప్పుడు వాళ్ళకి జగనన్న భయం లేకుండా ఉంది. జగనన్న వాళ్ళకి అరే ఇట్లా చేస్తే మమ్మల్ని బీసీ ఊపోరు, మనం ఉన్న రాజకీయ పవర్ని దించుతారు, మన అధికారాన్ని దించుతారు, వాళ్ళు చైతన్యమైన మీకు అర్థమవుతుంది అనేది వాళ్ళ కనీస జ్ఞానం కూడా లేకపోతుంది. కాబట్టి మిత్రులారా, మరి దీన్ని మనం ఇది ఈ గట్టిగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇది 30 నుంచి 34 నుంచి మనం 44 పోయేటట్టు చేయాలి, కానీ ఈ 34 నుంచి 23 వచ్చేది చాలా అవమానకరమైనటువంటి విషయం. కాబట్టి ఇలా బీసీలు 52% ఉండాలని చెప్పని చెప్తుంది మనం మన అన్ని లెక్కలు. మరి 52, 53, 54 పోయేటందుకు మనం ప్రయత్నం చేయాలి. ఏ ప్రభుత్వం అయినా, ఏ సంఘాలైనా, ఏవైనా కానీ ఇంకా తగ్గించే పరిస్థితి అనేది చాలా అవమానం, చాలా విదూరమైనటువంటి పరిస్థితి. వాళ్ళ భయం లేని పరిస్థితి ఇది. కాబట్టి వాళ్ళకి భయం కల్పించాలి. ఈ దీని మూలంగా వాళ్ళ ప్రభుత్వాన్ని దత్తెదించేటటువంటి ప్రయత్నం మనం చేయాల్సినటువంటి అవసరం. ఇవాళ నేను దర్శనం అనుకుంటున్న వాళ్ళు కానీ ప్రజలకు మేము మద్దతు తెలుసుకుంటున్నాం అనుకుంటారు. కాబట్టి ఏ ప్రజలైతే ఓట్ చేసిండ్రో, ఏ ప్రజలైతే గెలిపించిండ్రో వాళ్ళనే అయ్యేలా వాళ్ళు వాళ్ళని వాళ్ళకే తగ్గించారు, వాళ్ళకే గౌరవం లేకుండా చేసి, వాళ్ళకే సర్పంచులు రాకుండా, వాళ్ళకే రాజకీయాలు లేకుండా చేస్తున్నారు. వాళ్ళకి పోటీసినటువంటి ప్రజల్ని, గెలిపించినటువంటి ప్రజల్ని. కాబట్టి ఇది మన ప్రజలకు కూడా అర్థం చేయాలి, చేయించాలి. ఇటువంటి ప్రభుత్వాన్ని మనం ఎన్నుకున్నాం. ఇట్లాంటి అజ్ఞానం ఉన్నటువంటి ప్రభుత్వం, చిత్తమని వెనుకకి నెట్టేటటువంటి ప్రభుత్వాన్ని, మనం అభివృద్ధిని కోరుకున్న ప్రభుత్వాన్ని, మనల్ని నట్టిట ముంచే ప్రభుత్వాన్ని మనం ఎన్నుకున్నామని చెప్పేసి మన ప్రజలకు తిరిగి మనం చెప్పగలగాలి ఇప్పుడు. కాబట్టి దీని మూలంగా వాళ్ళ ప్రభుత్వం ఉంటారా, మన రాజకీయ రిజర్వేషన్, పంచాయతీ రిజర్వేషన్ పెరుగుతాయా, ఇదే మన ముందున్నటువంటి సమస్య మిత్రులారా. కాబట్టి దీనికి మీరు చేస్తున్న కార్యక్రమానికి పూలే అంబేద్కర్ జాతర రాష్ట్ర కమిటీ నుంచి మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. మీరు ఇచ్చేటటువంటి పిలుపులకి, మీరు చేసేటటువంటి ధర్నాలకి, ఉద్యమాలకి, రౌండ్ టేబుల్లకి మా సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంటే ముగిస్తున్నాను. జై జై పూలే జై.